కరోనా వైరస్ లేదా కోవిడ్ 19 తో ఈ రోజు దేశం మొత్తం యుద్ధం చేస్తోంది. కానీ గుర్తుంచుకోండి, మనం పోరాడాల్సింది వ్యాధితో, రోగితో కాదు. వారిని వివక్షతో చూడకండి, వారిని పరిరక్షించండి. ఈ వ్యాధి నుండి మనల్ని కాపాడడానికి రక్షణ కవచాలు డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు. వారిని గౌరవించండి, వారితో సహకరించండి. ఈ రక్షణ కవచాలను పరిరక్షిద్దాం, కరోనా వైరస్ నుంచి దేశాన్ని గెలిపిద్దాం. మరింత సమాచారం కోసం రాష్ట్ర హెల్ప్ లైన్ నంబర్ 104 లేదా కేంద్ర హెల్ప్ లైన్ నంబర్ 107 ను సంప్రదించండి. భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. వెల్కమ్ టు లవ్ ద లైఫ్. ఏడాది కాలానికి పైగా మనందరి ఫోన్లలో కరోనా కాలర్ ట్యూన్స్ మార్మోగిపోతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి తయారు చేయించిన ఈ కాలర్ ట్యూన్స్ కి వాయిస్ చెప్పింది ఎవరో తెలుసా? దుగ్గిరాల పద్మావతి దేవి గారు. ఢిల్లీలో ఉంటున్న దుగ్గిరాల పద్మావతి దేవి గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో వర్క్ చేస్తూ ఉన్నారు. అసలు కరోనా కాలర్ ట్యూన్ ఆఫర్ ఆవిడికి ఎలా వచ్చింది, అలాగే అసలు ఈ కరోనా కాలర్ ట్యూన్ కి వాయిస్ చెప్తున్నప్పుడు మనం ఇలాగా ఒక ఏడాది రెండేళ్లకు పైగా ఇంత పెద్దటి ఉత్పాతాన్ని ఎదుర్కోబోతున్నామా అనే ఆలోచన ఏమైనా వచ్చిందా? లేదంటే ఢిల్లీ లాంటి మహానగరంలో 5 ఏళ్లకు పైగా ఉంటూ ఇద్దరు ఆడపిల్లలను పెంచడంలో ఆవిడ ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి? ఇలాంటి విషయాలన్నిటినీ పద్మావతి దేవి గారితోనే మాట్లాడి తెలుసుకుందాం. రండి. అన్లాక్ ప్రక్రియ ఇప్పుడు దేశం అంతా మొదలైపోయింది. అటువంటిప్పుడు కేవలం అత్యవసరాల కోసం మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లాలి. ముఖంపై కవర్ లేదా మాస్క్ వేసుకునేటప్పుడు మీ ముక్కు మరియు ముతి పూర్తిగా మూసుకునే విధంగా జాగ్రత్త వహించండి. సార్వజనిక స్థలాలలో కనీసం 2 గజాల దూరాన్ని పాటించండి. చేతులు మరియు శ్వాస సంబంధించిన పరిశుభ్రతను పాటించండి. గుర్తుంచుకోండి, మీరు చేసే అతి చిన్న పొరపాటు అతిపెద్ద ప్రమాదకారి కావచ్చు. దగ్గు, జ్వరం లేదా శ్వాస తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే రాష్ట్ర హెల్ప్ లైన్ నెంబర్ 104 లేదా కేంద్ర హెల్ప్ లైన్ నెంబర్ 107 సంప్రదించండి. నమస్తే పద్మావతి గారు, బాగున్నారా? నమస్తే స్వరూప్ గారు, బాగున్నారండి? నేను బాగున్నాం. ఏడాదికి పైగా నేను మీ 2 కాలర్ ట్యూన్స్ వింటూ ఉన్నాను. నేనే కాదు, కోట్లాది మంది భారతీయులు, కోట్లాది మంది మీ కాలర్ ట్యూన్స్ వింటూ ఉన్నారు. అసలు ఇప్పుడు డైరెక్ట్ గా ఆ కాలర్ ట్యూన్ మీరు చెప్తే ఎలా ఉంటుందో వినాలని ఉంది. మా కోసం ఒక్క కాలర్ ట్యూన్ అయినా చెప్తారా ఇప్పుడు? తప్పకుండా, జనాలు విని విని బోర్ ఎత్తుపడతారు. అయినా మీరు అడిగారు, మీ కోరిక మేరకు ఇంకోసారి చెప్తాను. కోవిడ్-19 అన్లాక్ ప్రక్రియ ఇప్పుడు దేశమంతా మొదలైపోయింది. గుర్తుంచుకోండి, మీరు పోరాడాల్సింది వ్యాధితో, రోగితో కాదు. ఈ రోగంలో మనకు రక్షణ కవచాలైన పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, వారిని గౌరవించండి, వారిని గౌరవించండి, వారితో సహకరించండి. ఫోన్లలో విన్న మీ కాలర్ ట్యూన్ ఇలా వింటుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా? సో స్వీట్ వాయిస్, అసలు చాలా బాగుంది మీ వాయిస్. అయితే ఈ ఆఫర్ ఎలా వచ్చింది, ఎవరి నుంచి మీకు ఈ కాలర్ ట్యూన్ చెప్పాలి అనేది వచ్చింది? అంటే నేను ఈ రికార్డింగ్ ఫీల్డ్ లోకి వచ్చి కూడా ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయిపోయింది. నేను చాలా కాలర్ ట్యూన్స్, ఐవీఆర్ కాల్స్, రేడియో డాక్యుమెంటరీలు, చాలా ఈ కామర్స్ సంబంధించిన, ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన సిడీ లాంటివి, ఇలాంటివి చాలా చెప్పడం జరిగింది. వాటితో భాగంగానే ఒక్కొక్క దానికి ఒక డిఫరెంట్ మాడ్యులేషన్ ఉన్న ఆర్టిస్ట్ ని స్టూడియో వాళ్ళు వెతుకుంటారు. మేబీ ఈ కాల్ ట్యూన్ కి నా వాయిస్ బాగుంటుంది అనిపించిందేమో. ఐ రిసీవ్ ది కాల్ వైల్ ఐ వాజ్ ఇన్ ది ఆఫీస్ లాస్ట్ ఇయర్ March 10 లో అనుకుంటా. రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్ళడం, ఫోన్ వచ్చింది, అర్జెంట్ గా ఒక కాల్ ట్యూన్ చేయాలి మేడం, మీరు లంచ్ టైమ్ లో రాగలరా. నేను ఈవినింగ్ వెళ్తాను, సాధారణంగా ఆఫీస్ అవర్స్ తర్వాత వెళ్తుంటాను. లంచ్ టైమ్ లో రాగలరా అంటే నేను మధ్యలో రావడం కష్టం అండి, చాలా అర్జెంట్ మ్యామ్, ఇది ఈవినింగ్ కల్లా రికార్డింగ్ అయిపోయి పంపించేయాలి అన్నారు అనమాట. సరే, నేను లంచ్ బ్రేక్ లో దగ్గరే స్టూడియో ఒక 4-5 కిలోమీటర్స్ అని చెప్పి ఆటో తీసుకుని వెళ్ళాను. వెళ్తున్న వాళ్ళు హిందీలో ఇచ్చారు, ఆల్రెడీ దీని ఏమైనా కరెక్షన్స్ ఉంటే మైనర్ కరెక్షన్స్ చేసేసి మీరు దయచేసి చెప్పండి అని. సో అప్పుడు ఇనీషియల్ గా చెప్పినప్పుడు ఏంటంటే, ఈ ఆల్రెడీ కొంచెం అవేర్నెస్ వస్తుంది, జన న్యూస్ లో వాటిలో బాగా వింటున్నాం కరోనా వైరస్ అని, కోవిడ్-19 అని పేరు కదా, అప్పుడు కరోనా వైరస్ అని బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది. ఏంటి దీని గురించి బాగా వినిపిస్తుంది, నెగిటివిటీ చాలా చూస్తుండగానే ప్రమాదకరం అయ్యేట్టుగా ఉంది అనుకున్నాం అన్నట్టుగానే, వాళ్ళ క్యాప్షన్ ఇచ్చినట్టుగానే సామాజిక దూరాన్ని పాటించండి, అలాగే చేతులు మాటి కడుక్కోండి, ముఖానికి మాస్క్ పెట్టుకోండి, ఇవి చాలా కంపల్సరీ చేయండి, వీలైతే హెల్ప్ లైన్ ఫోన్ చేయండి అని చెప్పేసి దాని అర్థం అనమాట, దాని సారాంశం. అది నేను అరౌండ్ March 15th-14th టైంలో చెప్పేసి వచ్చేసాను. అంతే, 19 నుంచి ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ ఆఫీసులు రోస్టర్ వైజ్ డిస్టెన్స్ పాటిస్తూ 50% స్టాఫ్ పెట్టండి అని చెప్పారు. ప్రైవేట్ వాళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఇవ్వన్నారు.
22nd ని మన ప్రధానమంత్రి గారు జనతా కర్ఫ్యూ అనౌన్స్ చేశారు. అంతే, దాంతో రాత్రి ప్రపంచం అంతా తలకిందులు అయిపోయింది, అట్టించిట్ అయిపోయింది. అంతే, ఆ జనతా కర్ఫ్యూ తర్వాత నుంచి ఇవాళ దాకా మనం నార్మల్ అవ్వలేకపోయాం కదా. మార్చ్ టు మార్చ్ అయిపోయింది, మే కూడా వచ్చేసింది ఇప్పటిదాకా అవల. ఇంత మీన్ వేల అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఒక 6 మంత్స్ 8 మంత్స్ అయ్యాక అన్లాక్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకొకసారి మళ్ళీ కాలర్ ట్యూన్ కోసం పిలిచారు. అప్పుడు ఈ అన్లాక్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. మనకి హెల్ప్ చేస్తున్నాయి పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలు, డాక్టర్లు, వీరిని పరిరక్షించండి, వారితో సహకరించండి, అలాగే మనం పోరాడాల్సింది వ్యాధితో రోగితో కాదు ఇవన్నమాట. ఇది చెప్పడం జరిగింది. అది నేను ఆల్మోస్ట్ ఇంట్లో ఉండి చెప్పాను, ఎందుకంటే అప్పటికి కూడా చాలా ఎక్కువగా సివియారిటీ ఎక్కువగానే ఉంది, రెగ్యులరైజ్ అవ్వలేదు అన్ని విషయాలను. బట్ స్టార్టింగ్ చేస్తున్నట్టుగా చేస్తుందా చాలా చెడు జరిగింది అనమాట. అసలు మీరు ఈ కాలర్ ట్యూన్ చెప్తున్నప్పుడు మిగతావి వాయిస్ లు ఎలా చెప్తారో అలాగే చెప్పి ఉంటారు మీరు? అంటే మనం ఇంత పెద్ద ఒక మహా ఉత్పాతాన్ని ఎదుర్కోబోతున్నాము, ఇంత మన జీవితాలని ఈ కోవిడ్ అనేది మార్చబోతుంది అనేది మీకు కనీస ఆలోచన అయినా వచ్చిందా ఆ టైంలో? అసలు గెస్ చేస్తారా మీరు? లేదు, అసలు అంతకు ముందు చాలా ఏళ్ల క్రితం స్వైన్ ఫ్లూ అనేది ఒకటి వచ్చింది, అప్పుడు కూడా మాట్లాడడానికి చేతులు కనుక్కోండి అని మన సెలబ్రిటీలు అందరూ టీవీలో చెప్పడం చూసాను ఎప్పుడో మా పిల్లలు చిన్నప్పుడు బాగా. బట్ ఈసారి కూడా అలాగే వస్తుంది, నార్మల్ గా 4 రోజులు చేతులు కట్టుకోమంటున్నారు, ఏముంది మాస్క్ కూడా పెట్టుకోమంటున్నారు అని. ఇన్ జనరల్ మెట్రోస్ లో ట్రావెల్ ఉండే ప్రజలకి, కొంతమందికి, చాలా తక్కువ మందికి ఏంటంటే మాస్క్ పెట్టిన అలవాటు ఉంది. కొంతమంది చదువుకున్న పిల్లలు వాళ్ళు నేను చూసాను, జలుబుగా రంపగా ఉన్నా సరే వాళ్ళు పెట్టుకుంటుంటారు అనమాట, ఈ అలర్జీ మూలంగా, వాటి మూలంగా, డస్ట్ అలర్జీ మూలంగా. సో అలా పెట్టుకుంటున్నారేమో అనుకున్నాం. అది చూస్తుండగానే అది ఎంత ఉత్పాతం అయిపోయిందంటే అందరూ పెట్టుకోవాలి, కంపల్సరీగా పెట్టుకోవాలి, అది పెట్టుకోకపోతే ఇంక బయటకు రానివ్వరు అనే స్టేజ్ వస్తుంది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. నెక్స్ట్ చెప్పడం అంటారా, నేను అంతకుముందు చాలా ఐవీఆర్ కాల్స్ మామూలు చెప్పిన, ఒక్కొక్క దానికి మేబీ మాడ్యులేషన్ ఒక్కొక్కలా ఉంటుంది. కొన్నిటికి సూదింగ్ గా ఉండాలి, కొన్ని నచ్చుతున్నట్టుగా ఉండాలి, కొన్నిట్లో కొంచెం స్వాంతని అనిపించాలి. మేబీ దానికి నా వాయిస్ సూట్ అవుతుంది అనిపించిందేమో స్టూడియో వాళ్ళకి, వాళ్ళు స్పెషల్ గా నన్ను పిలిచారు. చాలా మంది ఆర్టిస్ట్ ఉంటారు, నేనే కాదు ఢిల్లీలో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. బట్ ఇది రావడం అదృష్టం నేను చెప్పలేను ఒక రకంగా, బట్ ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్ కి అట్లీస్ట్ అవేర్నెస్ అనేది ప్రజల్లోకి అవగాహన బాగా పెంపొందించడానికి కాలర్ ట్యూన్ మేజర్ గా ఉపయోగపడుతుందని గవర్నమెంట్ భావించడం, దానికి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం, అవకాశం నాకు రావడం ఒక రకంగా మంచిదే, ఒక రకంగా అంటే నాకు నచ్చింది. బట్ ఇది అదృష్టం అని కాదు, ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఎవరికి రాకూడదు. ఎంత తొందరగా మనం ఇందు నుంచి కోలుకుంటే అంత బాగుంటుంది. రోజు భగవంతుని నార్మల్ ప్రార్థనతో పాటు నా ప్రార్థన ఇది కూడా ఉంది. మళ్ళీ అన్లాక్ అంతా అయిపోయింది, ఇప్పుడు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నారు, అయినా సరే మీరు మళ్ళీ మాస్క్ పెట్టుకోవడం ఇంకొకసారి నార్మల్ గా, చాలా నార్మల్ క్వాలిటీ చెప్పాలని ఉంది నాకు. అవకాశం ఎప్పుడు ఇస్తాడో భగవంతుడు. అసలు ఇప్పుడు మన వాయిస్ ని ఏళ్ల తరబడి ఇంత మంది వినడం అనేది ఒక రకంగా ఒక హ్యాపీ మూమెంట్ అయినా కానీ, ఇలాగా ఇలాంటి పరిస్థితిని మనం ఎదుర్కోవడం, దీని గురించి చెప్పాల్సి రావడం మీద మీకేమనిపిస్తూ ఉంటుంది? అంటే చెప్పాల్సిన అంటే నేను రికార్డింగ్స్ చేస్తానని గానీ, స్పెషల్ గా నేను వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అని గానీ, నా అంతట నేను ఎవరితో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎవరితో చెప్పాల. అయిన వాళ్ళతో గానీ, కజిన్స్ గానీ, మా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చాలా మందికి తెలియదు. అంటే స్పెషల్ గా ఎలివేట్ చేసి నేను అది కూడా అపార్ట్ ఫ్రమ్ మై రెగ్యులర్ ఆఫీస్ జాబ్ కాకుండా ఇది కూడా చేస్తాను విషయం చాలా కొద్ది మందికి తెలుసు. తెలిసినప్పుడు కూడా నేను మామూలు మిగిలిన రికార్డింగ్ లాగా చేసుకుని వచ్చేసాను. నా ఆఫీస్, నా ఉద్యోగం, నా పిల్లలు, నా ఇల్లు, నేను ఆ బిజీలో నేను ఉన్నాను. తర్వాత ఈ ఓన్ మూలంగా ఎక్కువగా ప్రజల్లోకి విషయం వెళ్ళడం, గ్రామ గ్రామాల్లో ఎక్కడెక్కడ వాళ్ళు ఈ కాలంలో తిండికి గుడ్డకి లోటు ఉంటుందేమో కానీ ఫోన్లకి లోటు లేదు. ప్రతి వాళ్ళ చేతిలోనే ఒక ఫోన్ ఉంది, ఎస్పెషల్లీ స్మార్ట్ ఫోన్స్ ఆల్మోస్ట్ ఉంటాయి. కాలర్ ట్యూన్, రింగ్ ట్యూన్, నచ్చిన పాట, వాళ్ళు నచ్చిన నేపథ్యాలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ ఆ పాట నువ్వు 30 రూపీస్ మంత్ కి ఇచ్చి రెంట్ పెట్టుకునే వాళ్ళు ఆటోమేటిక్ గా వినిపిస్తే ఖచ్చితంగా వింటారు అనే విషయాన్ని పబ్లిసైజ్ చేసి దాన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళిన విషయం ఆ క్రెడిట్ పోస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అందుమూలంగా చాలా తొందరగా ఎక్కువ మందికి ప్రజల్లోకి అవేర్నెస్ వచ్చింది, అట్లీస్ట్ మాస్క్ పెట్టుకోవాలి, లేకపోతే డిస్టెన్స్ పాటించాలి, మాటిమాటికి బయటకు వెళ్ళేటప్పుడు చేతులు కడుక్కోవాలి. చేతులు మనం మామూలుగా కడిగేసుకుంటాం, 30 సెకండ్స్ కంపల్సరీ సబ్బుతో వాష్ చేసుకోవాలి, శానిటైజర్ యూజ్ చేయాలి, బయటకు ఎక్కడికి వెళ్తున్నా సరే శానిటైజర్ క్యారీ చేయాలనే విషయాన్ని బాగా అందరూ ఆకలి చేసుకుని దాన్ని పాటించడం మొదలు పెట్టారు. అంతవరకు అయితే మనకి ఓన్లీ క్వాలిటీ ద్వారా సాధ్యమైంది అని చెప్పొచ్చు. కాకపోతే పేపర్ లో వేసి చెప్పేదాకా నేనే చెప్పాను, ఆ చెప్తున్నది నిన్న మొన్న దాకా మనతో ఉన్న మన పద్మన్ అంటే మా కజిన్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ అనుకోవడం రేర్ అనమాట. సో దే ఆల్ స్టన్డ్ అండ్ అప్రిషియేటెడ్ మీ అలాట్. ఫస్ట్ మా అన్నయ్య చూసి పేపర్ లో వచ్చింది, నాకు తెలియలేదు అసలు ఎవరో సరదాగా తీసుకున్నారు ఇంటర్వ్యూ ఇలాగా వేస్తారు అనుకున్నాను.
పేపర్ లో వచ్చింది చూసి ఆర్టికల్స్ అన్ని వాళ్ళందరూ పంపించారు, ఫార్వర్డ్ చేశారు. ఎప్పుడెప్పుడో చిన్నప్పుడు మిస్ అయిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, కజిన్స్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఫోన్లు చేశారు. చాలా మంది మెసేజెస్ పెట్టారు, వెతుక్కుంటూ ఫేస్బుక్ లో కూడా రిక్వెస్ట్ వచ్చాయి. ఇలాంటివన్నీ చాలా జరిగింది. నాకే తెలియదు కదా, మనం వాస్తవానికి మనం అందరం కూడా ఫ్రెండ్సే. మీరు చెప్పే వరకు ఈ వాయిస్ ఓవర్ నేనే చెప్పాను, ఈ కాలర్ ట్యూన్ నాదే అనేది కూడా. అయితే ఆ తర్వాత నేను ఎంత మందికి, మా అమ్మ వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసినా ఇదే వాయిస్ ఓవర్ వస్తూ ఉండేది, తర్వాత ఎవరికి ఫోన్ చేసినా ఇదే కాలర్ ట్యూన్. నేను ఎంత మందికి నేను చెప్పుకుంటానంటే ఫ్రెండ్స్ కి గానీ రిలేటివ్స్ కి, నా ఫ్రెండ్ వాయిస్, నా ఫ్రెండ్ వాయిస్ అని చెప్పి. జోక్ చెప్పనా, నాకు అసలు తెలియదు నా వాయిస్ ఇలా వస్తుంది అని, ఇంత అవేర్నెస్ వచ్చింది మా ఫ్రెండ్స్ చెప్పేదట. సరదాగా విందామని ఒకసారి ఇప్పుడు మా అమ్మ ఆంటీకి మామూలుగా ఫోన్ చేశారు, మా అన్నయ్య నెంబర్ తనది వేరే ల్యాండ్లైన్ కనెక్ట్ అవ్వాలి, అప్పుడు మొబైల్ చేశారు. చేస్తే ఎక్కడ తమాషాగా వినిపిస్తుంది, ఎవరితో కొత్త గొంతులో ఉంది అంటున్నాడు. నాచైతే చేయించారు కానీ మొత్తం అంతా అంతా వినిపిస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో మీ వాయిస్ అనేది కూడా మీరు దాన్ని ఐడెంటిఫై చేయలేదా? ఐడెంటిఫై వెంటనే చేస్తాను, స్క్రిప్ట్ చాలా సార్లు చెప్పే ప్రాక్టీస్ చేస్తాం కదా, ఐడెంటిఫై చేస్తాను. గూస్బంప్స్ కి సంథింగ్ డిఫరెంట్ వినడానికి చాలా తది అనిపించింది. మా అన్నయ్య నాకు పంపించాడు అనమాట, అంటే ఫోన్ టు ఫోన్ రికార్డ్ చేసి పంపించాడు, ఇలా వస్తుంది నీ వాయిస్ అని. స్కూల్ కాలేజ్ ఫ్రెండ్స్ చాలా మంది ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తారు, నీ వాయిస్ ఇదే కదా అని చెప్పి. ఒకళ్ళు తెలిస్తే ఆటోమేటిక్ గా అందరూ చెప్తారు. నిజమే. ఎప్పుడన్నా మీరు ఇలా ఎక్కడైనా నిలబడ్డప్పుడు కానీ ఎవరిదైనా మాట్లాడుతున్నప్పుడు, ఇంకెవరైనా ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఈ రింగ్ టోన్ మీకు వినిపించడం లాంటివి, అరే నా వాయిస్ అక్కడ వస్తుంది ఇలాంటివి ఏమన్నా మజాగా అనిపించిందా? ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగాయా? చాలా సిరీస్ చూస్తాను, వాళ్ళు ఈవెన్ స్కిట్ కూడా చేస్తారు. జబర్దస్త్ స్కిట్ లో కూడా ఆ కాలర్ ట్యూన్ వినిపించి జామి కూడా స్కిట్ చేశారు. అఫ్కోర్స్ మొదటిలో కొంచెం ఒకటి రెండు సార్లు ఫన్ గా అనిపించింది, ఒకనొక టైం చిన్న బాధగా కూడా అనిపించింది. బికాస్ ఇట్ నాట్ ఫన్, ఫన్ ఫ్యాక్ట్ కాదు అది. కొంతమంది దాన్ని ఇమిటేట్ చేస్తూ యాక్టివ్ గా డిఫరెంట్ వెర్షన్స్ లో చెప్పారు. జనాల్లో ఫన్ తీసుకుంటారు, ఎవరు ఊబిలో కూరుకుపోతుంటే ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు, ఈ కాల్ ట్యూన్ అయ్యేదాకా కాల్ కనెక్ట్ అవ్వదు, వాట్ ఇస్ దిస్ రిడిక్యులస్, ఈవెన్ అది రిమూవ్ చేయడానికి నువ్వు వన్ నొక్కి ఫలానా ప్రెస్ చేస్తే అది రిమూవ్ అయిపోతుంది, దాని మీద కూడా చాలా యూస్ చేసి పెట్టారు. జనాలు మర్చిపోతున్న విషయం ఏంటంటే అది సినిమా లేకపోతే ఇదో కాదు, ఒక జాతీయ గీతం ఎలా అందరూ నేర్చుకోవాలో అలా ఈ కాలేజ్ ద్వారా అందరూ ఆ అవేర్నెస్ తెలుసుకోవాలి అని ఆ మూడు ముఖ్యమైన పాయింట్లు చెప్పడం ముఖ్య ఉద్దేశం, పిల్లలకు ముఖ్య ఉద్దేశం అది. సో దాన్ని మీరు ఫన్ పార్ట్ చేసేస్తే అందరూ యాక్చువల్ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది, వాళ్ళు ఫన్నే తీసుకుంటారు తప్ప మిస్ అయిపోతారు. చాలా తొందరగా మాస్కులు తీసేస్తారు, చాలా తొందరగా అసలు సోషల్ డిస్టెన్సింగ్ అనేది లేదు. ఎప్పుడైతే కొన్ని షాప్స్ అవి ఓపెన్ చేయడం జరిగిందో ఇంకా అక్కడ స్లెబ్నెస్ అనేది లేదో లేకపోతే దాన్ని పక్కన పెట్టేస్తారో నాకు అర్థం కాలేదు. మధ్యలో మేము ఆల్మోస్ట్ వన్ ఇయర్ ట్రావెలే చేయలేదు, అవుట్ ఆఫ్ కంపల్షన్. నేను పొంగల్ తర్వాత ఒకసారి ట్రావెల్ చేయాల్సి వచ్చింది ఆంధ్రకి. ఆ షాక్ అసలు ఎక్కడ క్రౌడ్ లో సగానే సగం మంది కాదు కదా, 99% మాస్క్లు అనేవి లేవు అక్కడ. ఇక్కడ కంపల్సరీ మెట్రో సిటీస్ లో మేబీ కంపల్సరీ చేయడం, ఫైన్ వేయటం మూలంగా కావచ్చు, అందుకోసం ఇక్కడ పెట్టుకున్నారు బాగానే. అక్కడ అసలు మాస్క్ అనే క్వశ్చనే లేదు, ఎక్కడ పడితే అక్కడ శానిటైజర్ మెషిన్స్ అనేవి నాకు అనిపించలేదు. ప్రతి వాళ్ళని జేబులో ఒకటి క్యారీ చేస్తున్నాం అక్కడ ఎక్కడ అనిపిస్తుంది. మన ఢిల్లీలో ఉన్నంతగా మనము మన వైపు చూడలేదు, ఏపీ తెలంగాణ అసలు విలేజెస్ లోకి ఏమీ లేదు అసలు. ఎందుకు లేదంటే మెట్రో సిటీస్ లో కంపల్సరీ చేశారు, ఫైన్ పెట్టారు కదా ఇనిషియల్ గా, ముందు ఫైన్ అన్నారు. ప్లస్ మీరు బయటకి ట్రావెల్ చేయండి, మెట్రోలో ట్రావెల్ అంటే మెట్రో ట్రైన్ లో చేయాలన్నా మాస్క్ కంపల్సరీ. మన సొంత వెహికల్ లో వెళ్తుంటే మన డ్రైవర్ ఉంటారు, లేదంటే మనం, లేదంటే సింగిల్ గా ఒక్కళ్ళు డ్రైవ్ చేసుకుని వెళ్తున్నా గానీ మనకి మాస్క్ అనేది కంపల్సరీ, లేదంటే పోలీసులు ఆపి 1000 రూపీస్ పైన అడిగేస్తారు, ఇచ్చేయాల్సిందే. ఇంకా మా వారు నన్ను కాలర్ ట్యూన్ వల్ల నిజంగా చాలా మందికి, మనందరికి కూడా చాలా మేలు జరిగింది. అయితే తర్వాత కొంత కరోనా వేవ్ ఇది తగ్గిన తర్వాత ఫస్ట్ వేవ్ లో, తర్వాత అసలు జనంలో ఎలా మొదలైందంటే కరోనా వెళ్ళిపోయింది రా బాబు, వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది, ఈ కాలర్ ట్యూన్ మాత్రం తీసేయట్లేదు, తీసేయచ్చు కదా అని సరదాగా ఇలాంటి టీజింగ్ కామెంట్స్ వినిపించాయి. ఇలాంటి ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? అయ్యో చాలా మీమ్స్ కూడా వచ్చాయి. నాది హిందీలో జస్లీన్ అని ఒక ఆవిడ చెప్పారు, తనది నాది ఇద్దరిది పిక్స్ పెట్టి వరుణ్ తేజ్ తల్లు మీమ్ అనమాట, అబ్బా ఏం వాయిస్ అండి బాబు అని. అది చాలా కాంప్లిమెంట్ గా తీసుకున్నాను నేను, అది చాలా ఫన్ గా అనిపించింది. అలాగే ఇంకొక అమ్మాయి కూడా చెప్పింది, ఇమిటేట్ చేస్తూ తను లైవ్ వీడియో చేసి పెట్టింది ఎవరో అమ్మాయి,
తను ఏం చెప్పిందంటే ఫన్ పార్ట్ లో మాస్క్ తీసేసి తిరిగితే మీరు గాజులు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది, రెండు మూడు అడ్వర్టైజ్మెంట్ మిక్స్ చేసి చెప్పింది అనమాట. బట్ అందులో కూడా మీరట్టుగా జనరల్ ఫన్ పార్ట్ తీసుకుంటే మనం ఏం చేయలేం, బట్ అవేర్నెస్ ఇది చాలా కంపల్సరీ. ఇప్పటికీ పాటించింది రూరల్ ఏరియాస్ లో చాలా తొందరగా మర్చిపోవడం వల్ల చాలా తొందరగా వచ్చేసి సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ కూడా వెళ్ళిపోతున్నాం. నిజమే, అవును అవును. ఇప్పుడు వ్యాక్సినేషన్ గురించి కూడా నాకు తెలిసి ఇంగ్లీష్ హిందీలో వస్తున్నట్టుంది కాలర్ ట్యూన్, మరి రీజనల్ లాంగ్వేజెస్ లో ఇంకా ఎందుకు రాలేదంటారు? వ్యాక్సిన్ ప్రొవైడ్ చేయడం మొత్తం ఇండియా అంతా స్టార్ట్ అవ్వలేదు కదా, మీకు ఎక్కడ అసలు ప్రతి చోట ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ ఎవరికి వాళ్ళు పాటించవచ్చు, మాస్క్లు ఎవరికి వాళ్ళు పెట్టుకోవచ్చు, శానిటైజర్ బాటిల్ అనేది చాలా అందుబాటులో ధరలో ఉంది కాబట్టి అందరూ చేయించేసుకోవచ్చు. బట్ వ్యాక్సినేషన్ అనేది మీకు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అంతా ప్రొవైడ్ చేయగలిగి ఎక్కడ మీకు లోటు అనేది లేకపోతే మీరు అవేర్ చేయొచ్చు. నువ్వు ముందు క్వాలిటీ లో చెప్పించేసి అక్కడ వ్యాక్సిన్ లేకపోతే దాని వల్ల ప్రయోజనం లేదు కదా, అందుకోసం కూడా కొంచెం సేపు ఆప్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి వ్యాక్సిన్ యాక్చువల్లీ మొదలు పెట్టింది చెప్పండి, వ్యాక్సిన్ వ్యాక్సినేషన్ కోసం అని ఆధార్ కార్డులు కలెక్ట్ చేసుకోవడానికి వస్తున్నారు, ఇంటికి ఎవరో డిఫరెంట్ సర్వేల రూపంలో వచ్చి మీకు టీకా వేయాలంటే మీ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలని వస్తున్నారని ఫేక్ క్యాంపెయినింగ్ ఎక్కువైపోయింది. యాక్చువల్లీ దాని మూలంగా కూడా కొంచెం ఆపేసారు, దాన్ని యాక్చువల్లీ కంప్లీట్ గా అవేర్ అయిన తర్వాత అప్పుడు చెప్తా ఉంది. మధ్యలో కొన్నాళ్ళు అమితా బచ్చన్ గారి వాయిస్ కూడా వచ్చింది. అవును, మీరు ఇప్పటికీ ఈ కాలర్ ట్యూన్ కాకుండా ఇప్పటికీ చాలా చెప్పారు కదా, డబ్బింగ్స్ చెప్పారు, వాయిస్ ఓవర్స్ చెప్పారు, యాడ్స్ చెప్పారు, అయితే వీటన్నిటిలో ఇలాగే మీకు గుర్తుండిపోయేది ఇంకేమన్నా ఉందా? చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా ఏళ్ళైపోయింది పతంజలి వాషింగ్ పౌడర్ అడ్వర్టైజ్మెంట్ లో వాయిస్ ఫీమేల్ వాయిస్ ఓవర్ బట్టలు మాట్లాడుతుంటాయి, ఈ వాషింగ్ పౌడర్ అయితే బాగుంటుంది, ఆ బట్టలు అయితే బాగుంది, ఆ బట్టల తాలూకు వాయిస్ కూడా నాదే. అలాగే ఎల్మోస్ వరల్డ్ అని ఒక ఇంగ్లీష్ సిరీస్ అనమాట, సిజమే టీవీ వాళ్ళకి అవి, అది కూడా ఆల్మోస్ట్ ఇలాంటిదే. పిల్లలకి ఈ టైంలో డిఫరెంట్ బోర్డమ్ ఫీల్ అవడం, డిప్రెస్ అయిపోవడం, యాంగర్ ఇష్యూస్ ఇలాంటివన్నీ వస్తాయి, వాటి నుంచి తప్పించుకోవడం కోసం ఇలా ఇంట్లో ఉంటూ డిఫరెంట్ ఆటలు ఆడుకోవచ్చు నేర్చుకోవచ్చు అని కామిక్ క్యారెక్టర్స్ అనమాట. కామెడీ క్యారెక్టర్స్ తో ఒక పప్పెట్ షో లాంటిది ఉంది, దాంట్లో కూడా ఎల్మో, ఎల్మో మదర్ ఇలా డిఫరెంట్ రోల్స్ అవి కూడా చాలా వాయిస్ ఓవర్ ఇచ్చా, వాటికి కూడా వాయిస్ ఓవర్ ఇచ్చాను నేను. అది కాకుండా యాడ్స్ లో మోస్ట్లీ ఆల్అౌట్ యాడ్ బాగా ఫేమస్ అయింది, అదంత ఐడెక్స్ బామ్, సాయినా నెహ్వాల్ వచ్చారు చాలా ఏళ్ల క్రితం దానికి, పతంజలి హెయిర్ ఆయిల్, ఇంకా హీరో పుక్ అని ఒక బైక్ వచ్చారు చాలా ఏళ్ల క్రితం, ఇవన్నీ షాలిమార్ పెయింట్స్, సమ్ డిఫరెంట్ మ్యాట్రెసెస్, ఇలా చాలా అడ్వర్టైజ్మెంట్స్ చాలా చెప్పారు. అంటే వీటిలో ఏదన్నా గుర్తున్న యాడ్ గానీ డబ్బింగ్ గానీ ఏదైనా ఉందా గుర్తుందా మా కోసం ఏమన్నా చెప్తారా? అది గుర్తులేక యాడ్ లేటెస్ట్ గా ఎల్మోది అనేది యానిమేషన్ క్యారెక్టర్, యానిమేషన్ ఇట్స్ లైక్ మీరు చిన్నపిల్లలు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అలాగే హార్లిక్స్ హీరోస్ అని రేడియోలో వస్తుంది, అందులో చిన్ని నీటు ఈ మోటు పత్తు లాంటి యానిమేషన్ లాంటిది సంథింగ్ అది కూడా చాలా ఫేమస్ అది హార్లిక్స్ హీరోస్ అని. వాళ్ళు హార్లిక్స్ ఆగి ఎండింగ్ లో ఆ ఊళ్ళో వచ్చే వాటిని అపజయాలని తొలగించి వాళ్ళు అన్నిటిలో సక్సెస్ అవుతూ ఉంటారు అనమాట. ఇది థీమ్ ఉంటుంది చిన్నపిల్లలకి, అందులో కూడా ఒక అక్కయ్య అంటే ఒక చిన్న పాప 7 ఏళ్ల పాప, ఆ పాప క్యారెక్టర్ కూడా నేను ఇస్తాను. ఇప్పుడు మీరు సడన్ గా అడిగితే నేను రికలెక్ట్ చేసుకోవాలి కాసేపు. మరి ఎన్నో చెప్పుంటారు కదా, అది మన ప్రొఫెషన్ లో భాగంగా చెప్తూ ఉంటాం కాబట్టి అంత నోటెడ్ అంత ఉండవు, బై హార్ట్ చేస్తుంటాం కదా మనం. అయితే నాకు తెలుసు మీ ప్రొఫెషన్ ఇదే, అది చెప్పండి. కొన్నిటికి స్క్రిప్ట్ ఉంటుంది, స్క్రిప్ట్ ని ఇంప్రొవైజ్ చేసి చెప్పొచ్చు. ఓకే, దానికన్నా షిన్చాన్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఆఫ్ కోర్స్ అది తెలుగులో లేదు, అది హిందీలో చెప్తాను, అది ట్రై చేయనా? చేయండి, చెప్పండి. షిన్చాన్ అనే క్యారెక్టర్ చాలా ఫేమస్, హంగామా టీవీలో వస్తుంది, అందులో 5 ఏళ్ల పిల్లాడు అనమాట, అల్లరి పిల్లాడు, వాళ్ళ అమ్మ రోజు కోపడుతుంటుంది, నీ 7 పిల్లలే చూడు అమ్మాయి ఎంత చక్కగా ఎంత మల్టీ టాలెంటెడ్ గా ఉంది, నువ్వేం చేయవుతో చించాను, 5 ఇయర్స్ వచ్చి నీకు ఏ పని రాదు నీకు. అరే మమ్మీ మేతో చాక్లెట్ చిప్స్ ఖాతే దూధ్ పీతే ఏకదమ్ సే డాన్స్ కర్ సక్తా హూ, మే డాన్స్ కర్ సక్తా హూ. మా చిన్న అమ్మాయికి అన్నం పెట్టడం కోసం రోజు మెడిటేట్ చేస్తూ చెప్పేదాన్ని, అలాంటి అనిమేషన్ క్యారెక్టర్ ఈ ఎల్మోస్ వరల్డ్ కూడా. అంటే మీరు మీ అమ్మ లాగా మీరు ఎలా ఉంటారో సేమ్ అలాగే, అంటే మీరు ఇంట్లో అమ్మగా ఎలా ఉంటారో ఆ క్యారెక్టర్ కి వాయిస్ కూడా అలాగే చెప్పేసి ఉంటారు. ఆఫ్ కోర్స్, కానీ ఎల్మోస్ వరల్డ్ వెస్టర్న్ మామ్ అన్నమాట, కంప్లీట్ వెస్టర్న్ మామ్.
ఇప్పుడు ఈ రికార్డింగ్స్ అనేవి కానీ డబ్బింగ్స్ ఏవైనా కానీ జస్ట్ మీరు ప్యాషన్ తో చేస్తున్నారు, ఇంట్రెస్ట్ తో, కానీ మీ ప్రొఫైల్ వేరే ఉంది. ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నారు నాకు తెలుసు, మన సబ్స్క్రైబర్స్ కోసం. నా పూర్తి పేరు దుగ్గిరాల పద్మావతి, ఇది మా అత్త రెంటి పేరు. అమ్మగారు వాళ్ళ ఇంటి పేరు ముంజులూరి గారు. నేను వైజాగ్ లో పుట్టి పెరిగాను. నాన్నగారు పోర్టస్ లో ఇంజనీర్ గా చేసి రిటైర్ అవుతారు. మా బ్రదర్ కూడా అక్కడే ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తారు. మా వదిన టీచర్. నేను పెళ్ళైన తర్వాత 96 పెళ్ళైంది నాకు. 97 జనవరిలో వచ్చాను ఢిల్లీ. వచ్చిన తర్వాత మా వారు ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ లో పీపీఎస్ కు జాబ్ చేస్తారు, గెస్ట్ సీనియర్ క్లాస్ వన్ గెస్ట్ ఆఫీసర్. సో ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ ఇక్కడికి వచ్చాను. కొన్నాళ్ళేదో జాబ్ లో నేను అందరిలాగే ఉద్యోగంలో చేరాను. వృత్తిరీత్యా నేను విదేశీ దౌత్యాంగ శాఖ, అచ్చ తెలుగులో చెప్పాలంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ లో జాబ్ చేస్తాను యాజ్ ఎ కన్సల్టెంట్. ప్రవృత్తి రీత్యా ఈ వాయిస్ ఓవర్ రికార్డింగ్స్ అవన్నీ చేస్తాను. ఇది నా ప్యాషన్ మాత్రమే, నా సరదా. నా ఉద్యోగానికి దీనికి సంబంధం లేదు. చాలా మంది ఇదే జాబ్ ఇదే అనుకుంటారు, బట్ ఇది కాదు. నా జాబ్ వేరే, ఇది వృత్తి ప్రవృత్తి తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే. ఇదే కాకుండా మీకు ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయని నాకు తెలుసు. మీరు పాటలు కూడా బాగా పాడతారు, భజనలు కీర్తనలు. మా కోసం ఒక పాట మీరు అన్ని ఆలోచన సడన్ అయితే మర్చి. ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు సంగీతం నేర్చుకున్నాను, కొద్ది గొప్ప సంగీత జ్ఞానం ఉంది. మా అత్తయ్య గారు బాగా సక్సెస్ అయ్యే భక్తురాలు. సో ఆవిడ దగ్గర కొన్ని భజన పాటలు నేర్చుకున్నాను. మా బామ్మ గారు, మా మేనత్తలు అందరూ బాగా పాడతారు, నాన్నగారు. సో అప్పుడు నేర్చుకున్న పాటలే టూ క్లాసికల్ కాకుండా ఒక సెమీ లైట్ మ్యూజిక్ లాంటి టైప్. రాధకు నీవేర ప్రాణం, ఈ రాధకు నీవేర ప్రాణం, రాధా హృదయం మాధవ నిలయం, రాధా హృదయం మాధవ నిలయం, ప్రేమకు బృందావనం ఈ రాధకు నివేర ప్రాణం, ఈ రాధకు నివేర ప్రాణం. ఏము బృందావనమునందము నీదే, రాసక్రీడకు రాజువు నీవే, బృందావనమునాంతము నీదే, రాసక్రీడకు రాజువు నీవే, యమునా తీరం సరాగాల సారం, రాధకు నీవేర ప్రాణం, ఈ రాధకు నీవేర ప్రాణం, రాధా హృదయం మాధవ నిలయం, రాధా హృదయం మాధవ నిలయం, ప్రేమకు బృందావనం ఈ రాధ నీవేర ప్రాణం, ఈ రాధకు నీవేర ప్రాణం. ఒక చరణం చాలండి, అయితే కాలర్ ట్యూన్ లో ఇంకా ఆపేమంటారు. మనసు బాగున్నప్పుడు కానీ అలాగా ఏదైనా ఏ పాటలు ఎక్కువగా పాడుతూ ఉంటారు? లైట్ మ్యూజిక్ పాటలు ఇష్టం. వెంకటేశ్వర స్వామి మీద చాలా పాటలు, మా బామ్మగారి దగ్గర నేర్చుకున్న పాటలు చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే చరణాలు చరణాలు అని ఒక లైట్ మ్యూజిక్ సాంగ్ అది, ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాను మా మేనత్త దగ్గర. ఆ పాట చాలా బాగుంటుంది. అంటే చరణాలు అనేవి భగవంతుడి చరణాలని నువ్వు పట్టుకుని నువ్వు ఆ కడదేదాం అనుకుంటున్నావు అన్న తాదాత్మ్యంతో పాడతారు ఆ పాట. అది కూడా ఒక చరణం ట్రై చేస్తాం. చరణాలు చరణాలు ముక్తి సోపానాలు, శరణం వారికవి మోక్ష భువనాలు. చరణాలు చరణాలు ముక్తి సోపానాలు, శరణన్న వారి కవి మోక్ష భువనాలు. చరణాలు చరణాలు ముక్తి సోపానాలు,
అజ్ఞాన తిమిరమున విజ్ఞాన కిరణాలు సుజ్ఞానులకు సకల సవర్ణాభరణాలు అజ్ఞాన తిమిరమున విజ్ఞాన కిరణాలు సుజ్ఞానులకు సకల సవర్ణాభరణాలు శాంతి కవి నిలయాలు సౌందర్యాలు సంతోష ద్వారాలు సకల స్మృతి తీరాలు చరణాలు చరణాలు ముక్తి సోపానాలు శరణన్న వారి కవి మోక్ష భువనాలు చరణాలు చరణాలు ముక్తి సోపానాలు ధరణిగిరి హృదయాన కనరారు చరణాలు గిరిజేసవాక్పతుల కీర్తించు చరణాలు ధరణిగిరి హృదయాన కనరారు చరణాలు గిరిజేసవాక్పతుల కీర్తించు చరణాలు విరితూపుగలవాణి నిరసించు చరణాలు సరయోనది తటిని చరించు చరణాలు 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 ముక్తి సోపానాలు శరణన్న వారి కవి మోక్ష భువనాలు చరణాలు చరణాలు ముక్తి సోపానాలు మనం ఎన్నోసార్లు కలిసాము, చాలా టైం స్పెండ్ చేసాం, కానీ ఇలాగ మీతో ఇంత బాగా పాటలు పాడించుకునే అవకాశం మాత్రం నాకు దొరకలేదు. ఈ ఇంటర్వ్యూ పుణ్యం అని మంచి ఛాన్స్ దొరికింది నాకు. ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు మాయ మర్చిపోతాం కదా, ఆ ప్రపంచమే వేరు. నిజమే నిజమే, ఆ ప్రపంచమే వేరు. మీ శ్రీవారిని పిల్లల్ని చూపిస్తారా? వైష్ణవి శర్వాణి ప్రస్తుతం బిజీగా ఉన్నారు, పిల్లల్ని పిలుస్తారు. వైష్ణవి వస్తారా? ఒకసారి రండమ్మా. మా పెద్దమ్మాయి పేరు వైష్ణవి శ్రీ సుధా, అతను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది, హిస్టరీ ఆనర్స్ చదువుతుంది. చిన్నమ్మాయి పేరు పావని శర్వాణి, అంటే వైష్ణవి శర్వాణి. ఒకళ్ళు దుర్గాదేవి, ఒకళ్ళు సరస్వదేవి పేర్లు పెట్టుతాను. చిన్నమ్మాయి 12th చదువుతాం, హ్యుమానిటీస్ తీసుకుంది. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి, సమ్మర్ హాలిడేస్. రెండమ్మ నమస్తే. హాయ్ రా. హాయ్ 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 హాయ్. మీ వారు కూడా ఉంటే బాగుండేది ప్రభాకర్ గారు. ఫోటోస్ లో చూపించేస్తాను, ఫోటోస్ లో చూసి మేము అడ్జస్ట్ చేసుకుంటాము. మీకు గుర్తుందా అసలు కరోనా అనేది వచ్చిన తర్వాత మనం కలవడమే అసలు మర్చిపోయాం ఒక రకంగా. అంటే మార్చి అంటే కరోనా కాలేజ్ జూన్ కి ముందు ఆ తర్వాత అని మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం అలా కరోనా ముందు కరోనా తర్వాత పిల్లల్ని కూడా నేను ఒకప్పుడు ఫ్రెండ్స్ అందరం బయటికి వెళ్ళేవాళ్ళం, ఒకసారి గెట్ టుగెదర్ లు పెట్టుకునే వాళ్ళం, ఒకసారి అబ్బా పిక్నిక్ వెళ్ళేవాళ్ళం. ఎంత బాగుండేది, 5000 ఆ రోజులే వేరు. ఇప్పుడు మనం ఇంతకు ముందు మా రోజులే వేరు అని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా, మన పెద్దవాళ్ళు. ఇప్పుడు అలాగా ఆ రోజులే వేరని మనం కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పిల్లలు బాగా బోర్ అయిపోతున్నారు. బోర్ అనడం కన్నా ఒక రకంగా ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేయటం, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం, ఇంట్లో ఉండి ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, చాలా మంది వాళ్ళ క్రియేటివిటీని ఇంప్రూవ్ చేసుకుని మ్యూజిక్ డాన్స్ ఆర్ట్స్ డిఫరెంట్ ఇవన్నీ చేసుకున్నారు, అంతవరకు బాగుంది. బట్ పిల్లల భవిష్యత్తు పణంగా అయిపోతుంది, అది మటుకు కొంచెం బెంగగా ఉంది. చూస్తుండగానే ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు బోర్డ్స్ ఇస్తున్న పిల్లలు, 2 ఇయర్స్ ఇంకా చాలా ఘోరంగా ఉంది. మా అమ్మాయి 11th 10th ఎగ్జామ్స్ రాసి వచ్చింది, లాస్ట్ ఎగ్జామ్ రోజు మా చిన్నది, అందుకే నాకు బాగా గుర్తు. మార్చి 18 ఎగ్జామ్ రాసి వచ్చింది, 19th డిఓపిటి నుంచి నోటిఫికేషన్ వచ్చింది సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఆఫీస్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవో కొంచెం సంబంధించిన ఒక మెమోరాండం వచ్చింది అంతే. 22nd జనతా కర్ఫ్యూ అదొకటే గుర్తుంది. తర్వాత కట్ చేస్తే మార్చి 22nd 2021 వచ్చేసింది,
ఇప్పుడు మే కూడా అయిపోతుంది, మళ్ళీ మనం లాక్డౌన్ లోకి వెళ్తాం. ఇది మటుకు చాలా దుర్భరం. అవును. పిల్లలిద్దరులలో ఎవరైనా సింగర్స్ ఉన్నారా, పాడతారా ఏమైనా ఒక పాట? మా చిన్న అమ్మాయి గిటార్ నేర్చుకుంది, గిటార్ నేర్చుకుని పాట కూడా పాడుతుంది. మా పెద్దది కూడా పాడుతుంది, కవితలు రాస్తుంది, డిబేట్ చేస్తుంది. టాలెంట్స్ అయితే బాగానే ఉన్నాయి, మరి ఏం చూపిస్తారో నాకు తెలియదు. కానీ అమ్మ అమ్మ ట్రైనింగ్, మరి పద్మావతి గారి పెంపకం అంత గొప్పగా ఉంటది ఖచ్చితంగా. మా పిల్లలకి ఒకటే మాట చెప్తాను, నేను ప్రతి పేరెంట్ నేను బాగానే పెంచుతున్నానని అనుకుంటారు, బట్ మన పేరెంటింగ్ వాళ్ళ బ్రాటప్ లో కనిపించాలి, అప్పుడు మనం పేరెంట్ గా సక్సెస్ అయినట్లు. పెద్ద అమ్మాయి కవిత వినిపిస్తుంది, అది కవితలు కూడా రాసుకుంటుంది, గిటార్ నేర్చుకుంది, ఎక్కువ వెస్టర్న్ సాంగ్స్ ఎక్కువ పాడుతుంది. పెద్దది డిబేట్స్, నేషనల్ డిబేట్ కాంపిటీషన్స్ అన్ని విన్ అయింది, నేషనల్ డిబేటర్. కవితలు రాస్తుంది, హిందీలో రాస్తుంది అఫ్కోర్స్. ఇద్దరు తెలుగు బాగానే మాట్లాడతారు, బట్ సో అన్ఫార్చునేట్ మేము ఇక్కడ ఉండిపోవడం వల్ల వాళ్ళకి రాయడం రాదు, రాయడం చదవటం రాదు. మన పిల్లలకి చాలా మందికి, ఢిల్లీలో ఉన్న వాళ్ళకి లక్కీగా ఇప్పుడు ఏపీలో తెలంగాణలో కాస్త తెలుగు సబ్జెక్ట్ గా ఉండడం వల్ల కాస్త నేర్చుకోగలుగుతున్నారు. మనం ఎంత ఏపీ, మా పిల్లలు ఆంధ్ర స్కూల్ లో చదవలేదు, చదివితే ఆంధ్ర స్కూల్స్ ఉన్నాయి మనకి. బట్ మా పెద్దది జర్మన్ నేర్చుకుంది, ఫారెన్ లాంగ్వేజ్ జర్మన్ నేర్చుకుంది, చిన్నది సాంస్క్రిట్ తీసుకుంది. ఇది ఉర్దూలో ఒక పోయమ్ రాశాను, నా ఫేవరెట్ పోయట్ ఏమో బుల్లే షా, ఈజ్ అ పంజాబీ పోయట్, రాసేవారు 9th to 12th సెంచురీ మధ్యలో రాసేవారు. సో మేజర్లీ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. దిస్ పోయమ్ ఇస్ అబౌట్ ఎ గర్ల్, తను చాలా చిన్న వయసులో ఒక అబ్బాయిని ఇష్టపడింది అని చెప్పి ఇల్లు వదిలేసి వచ్చేస్తుంది బయటికి, ఒక మంచి ఫ్యూచర్ కోసం, ఒక మంచి లైఫ్ కోసం. అండ్ తర్వాత తను డిఫరెంట్ కష్టాలు పడుతుంది, ఆ విషయాల్లో ఈ పోయమ్ రాసింది. मैं निकली एक मुहिम पे, न जाने किस नसीब से, पत्थर के लकीर से किए ही वादे कुछ अजीब से, इंजिया को धोखा देके भागी बदनसीब सी, न जाने कितने ठोकर खाए और गिरी मैं भयभीत से, लानत है कि मैं रुकी नहीं, मैं डर से थमी नहीं, धुंधलेपन में रास्ता ठिठोरती चली, मैं एक बार भी झुकी नहीं. उस दिन ना निकली होती तो आंचल से जुड़ी रहती, कांच के खिलौने से खेल के मैं दामन में ही, पर भागी हूँ उस तरह की इंतजार किया नहीं, जजात जो पाव में फिर भी मैं दौड़ती रही, 25 साल इंतजार किया फिर भी वो सानिया दिखी नहीं, जिसके लिए सब छोड़ दिया वो एक बार भी हंसी नहीं, जिस बाग को निहारा वो खिला ही नहीं, और वापस जाने का रास्ता मिला ही नहीं. धन्यवाद. थैंक यू. तद्वारा जीवितान्नि पाड चेसुकुन्न ఒక అమ్మాయి గురించి తన భాషలో తను రాసింది, తను చాలా బాగా రాసింది. కానీ అమ్మ జైన్స్ కదా, ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా. అయితే పద్మావతి గారు, మీరు ఎన్నియర్స్ అయింది ఢిల్లీ వచ్చి, మీరు మన తెలుగు కల్చర్ కి, ఢిల్లీ ఈ నార్త్ ఇండియన్ కల్చర్ కి ఏమైనా డిఫరెన్సెస్ చెప్తారా, మీరు అబ్జర్వ్ చేసినవి, ఈవెన్ పిల్లల పెంపకం విషయంలో కూడా? చాలా there is a say hurdles, running race course lo hurdles pettaru, ila mantena pettaru, vaatini taakakunda daatukuntu velagalagadu. Parenting annadi oka tapassu, enne el chesina sare adi poorthavadu, than time pudutundani maa anagar cheptaru, maaku ardhame pudinappudu appudu ardham kaaledu. Prati vayasulo, prati age lo, prati anukshanam pillalaki talli avasaram eppudu untundi edo vidhanga. Aasara, anda, danda, guidance anedi chaala mukhyam. నేను పెళ్ళి 96 అంటే 97 జనవరిలో వచ్చాను, ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 25 ఇయర్స్. ఇప్పుడు 2000 దాటినప్పటి నుంచి పెళ్ళి అయ్యి 25 ఇయర్స్ అయిపోయింది ఇయర్తో. సో ఢిల్లీ వచ్చి కూడా ఆల్మోస్ట్ 23-24 ఇయర్స్ అయిపోతాం. సో నేను మొదట్లో వచ్చినప్పుడు ఇక్కడ కల్చర్ అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి కట్టసి అనే పదానికి అర్థం కూడా తెలియదు. అంటే మామూలు తెలుగు సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నాం కాబట్టి మనం మామూలు పొరపాటుని ఒక బస్సు ట్రైన్ వెళ్తున్నారు, ఇంకోళ్ళు కాలు తగిలింది సారీ అంటాం, ఏదైనా అవసరానికి ఒక విషయం చూస్తున్నాడు, ప్లీజ్ కొంచెం మీ దగ్గర పెన్ ఉంటే ఇస్తారా, ప్లీజ్ పాస్ చేస్తారా, అయితే ప్లీజ్ ఈ విషయాన్ని కొంచెం చెప్తారా, ఇది ప్లీజ్ సారీ, అలాగే బస్సు విషయం అయిపోయిన తర్వాత థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్ తో బహుత్ బడి వాత థ్యాంక్స్ అనేవి ఈ మూడు బేసిక్ పదాలు. ఇప్పుడు అసలు ఎక్కడ నాకు వినబడేవి కాదు, అర్థమయ్యేవి కాదు. వీళ్ళ కల్చర్ ఎంత, నాకు తెలిసి కాలేజ్ లో ఉన్నప్పుడు నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉండేవాళ్ళు, నాకు నేవల్ బేస్ లో పనిచేస్తే వైజాగ్ లో కదా, వైజాగ్ లో నేవల్ బేస్ లో పనిచేస్తే ఆఫీసర్స్ పిల్లలందరూ మా కాలేజ్కి వచ్చేవాళ్ళు.
మోస్ట్లీ ఇంగ్లీష్ మీడియం అవైలబిలిటీ అది ఎంతో ఉంటుందని చెప్పి. సో వాళ్ళని చూసినప్పుడు నాకు మొదటి నుంచి పంజాబీ కల్చర్ అంటే సినిమాల వాటిని చూసి ఓహో భలే ఉంటుంది అసలు, అందులో నార్త్ వెళ్ళిపోతున్నాం ఇంకేముంది మనం అసలు సూపర్ గా అనమాట, అచ్చతులు చెప్పండి దున్నే ఇచ్చి అసలు సూపర్ గా అనుకున్నారు వచ్చాం ఇక్కడికి వచ్చేసరికి పాసా పలట చేత అని అలా అయిపోతుంది. అసలు ఏమిటి నీకు అర్థమయ్యేలోగా రోజులు గడిచిపోతాయి. ఎవరు ఎందుకు మీతో రూడ్ అవుతారో మీకు అర్థం కాదు, ఎవరు ఎందుకు మిమ్మల్ని ఏదో ఒక అనేసి వెళ్ళిపోతారో మీకు అర్థం కాదు. మీ సమాధానం చెప్తాము అని ఆలోచించేలాగా వాళ్ళు మిమ్మల్ని గుద్దేసుకుని వెళ్ళిపోవడం, మిమ్మల్ని తొక్కేసుకుంటూ వెళ్ళిపోవడం, లేకపోతే మీరు హట్ అవ్వడం మిగిలిపోతుంది. ఆ తర్వాత దానిని ఆకలింపు చేసుకుని నేను అర్థం చేసుకుని మనం రిటైర్డ్ ఇచ్చి రివర్ట్ అయ్యి చూసే టైంకు ఆల్మోస్ట్ నాకు పిల్లలు ఇద్దరు పుట్టేసి నేను ఉద్యోగంలో కూడా చేరాను. ఉద్యోగంలో చేరిన తర్వాత అప్పుడు కూడా ఒక 4-5 ఏళ్ళు అయిన తర్వాత 4 దక్కాముకులు నాకు అప్పటికి అర్థమైంది ఏంటంటే వీళ్ళకి టిక్ ఫర్ టాట్. అవి నువ్వు ఒక సమాధానం చెప్తావు, రెండోది వాళ్ళు అనేలాగా నువ్వు ఒక సమాధానం చెప్పి చూపించాలి. నువ్వు అలా 10 సార్లు చేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది, అమ్మో వీళ్ళడికి తేజేసి దూరే అని. అదర్వైజ్ వీలైనంతగా నిచోడికి పిండేసి వదిలిపెడతారంట అలాంటి ఇది అని. అవన్నీ ఒకటి. బట్ వీళ్ళలో మంచి లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి. చొరవగా వెళ్ళిపోవటం, చొచ్చుకుపోయే మనస్తత్వం, ఎవరి గురించి ఆగకపోవడం, వెనక్కి తిరిగి చూడకపోవటం. సో దాని మూలంగా ఏముందంటే మీకు ధైర్య సాహస లక్ష్మి అనేది ఎలా ఉన్నా కొంచెం చొరవ లేదనుకోండి, మిమ్మల్ని తొక్కేయడం అంటే ఎలాగా ఉన్నా తొందరగా మోసం చేసే ప్రవృత్తి, తొందరగా డామినేట్ చేసే ప్రవృత్తి చాలా ఎక్కువ ఇటు పక్క. మేబీ ఇక్కడ ఎదురున్నట్టుగా ఉంటుంది. కుందేళ్లు వేట కుక్కల్ని తరిగి కొట్టాయట, హరిహర రాయలు, బుక్కరాయలు, కృష్ణదేవరాయలు సంస్థానాన్ని స్థాపిస్తాడు కదా, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించేటప్పుడు సరైన క్యాపిటల్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ పెట్టాలి క్యాపిటల్, ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తూ ఒక అడవిలో ఇలాగా విశ్రాంతి తీసుకుంటే కృష్ణదేవరాయలు తాత తల్లిదండ్రులు, ఫోర్ ఫాదర్స్ అనమాట, హరిహర రాయలు, బుక్కరాయలు అని, వాళ్ళిద్దరు ఇలా పడుతుందని పలు అలికిడ అవుతుంది. ఏంటా అని చూస్తే కుందేళ్ళు, కుందేళ్ళు అంటే చప్పుడికి భయపడి పారిపోయే ప్రవృత్తి. ఆ కుందేళ్ళు వేట కుక్కలు తరిగి కొడుతూ ఉంటాయట. అయ్య బాబో ఏంటి కుందేళ్ళు ఏంటి నక్కలు తరిగి కొట్టడం ఏంటంటే వాళ్ళకి అర్థం జీన్స్ ఆ మట్టిలో ఉంటుంది ఆ ధైర్యం అది ఆగిరం. అలా ఎక్కడన్నా మట్టి దాన్ని బట్టి మీ వాతావరణం మనుషులు ఉంటారు. సౌత్ వాళ్ళందరూ సాఫ్ట్ స్పోకెన్ కట్టిసి మంచితనం ఇప్పటికీ కొంచెం ఇంకా ఎక్కడ ఉందని అనుకుంటాను నేను. మేబీ నేను వచ్చి కూడా 5 ఏళ్ళు అయితే కూడా నాకు తెలియదు డిఫరెన్స్ గమనిస్తూ ఉంటాం. చాలా 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 ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ మొఘల్ ఇన్వేషన్ మూలంగా ఇటుపక్క మొఘల్స్ అటాక్ చేయటం, హిందువులు ఎస్పెషల్లీ మన ఇండియన్ ఆడపిల్లల్ని ఎత్తుకుపోవటం, అత్యాచారాలు చేయటం అవి ఎక్కువ చేస్తుంటారు. వాళ్ళ నుంచి మా ఆడపిల్లల్ని కాపాడుకోవడం కోసం ఎక్కడైనా మంచి మల్లెపూలు చెట్టు అనుకోండి వాసన వస్తుంది చుట్టుపక్కల అన్ని చోట్ల, సన్నజాజి మందులు అనుకోండి మంచి వాసన వస్తుంది, అలాంటి వాసనలు సుగంధ ద్రవ్యాలు సెంట్లు అత్తర్లు పువ్వులు ఇలాంటివన్నీ అవాయిడ్ చేసేవాళ్ళు. అవన్నీ అవాయిడ్ చేయించి వీళ్ళనంత సప్రెస్ చేసేసి ఆడపిల్లలు ఇక్కడ కూడా ఆడపిల్లల్ని చాలా సప్రెస్డ్ గా లో లెవెల్ గా పెంచడం ఇక్కడ ఉంది. అంటే సాధ్యంత వరకు ఆకుచాటి పిందెలు పెంచడానికి ట్రై చేసేవారు. అలా చేయటం అమలుగా ఆడపిల్లని దాచటం ఇళ్ళ లోపలికి సందర్శనం. మీరు మధుర యూపీ వైపు చూస్తే సన్నటి గల్లీ లాంటి బార్డర్ లాంటి ఇళ్ళు ఉంటాయి అవన్నీ. ఎందుకంటే ఈ మొఘల్ ఇన్వేడర్స్ వరుసగా 4 గుర్రాలు వేసుకొచ్చేసి ఆడపిల్లని ఎత్తుకుపోయారు అనుకోండి కష్టం కదా. సందు సన్నగా ఉంటే ఒక గుర్రమే వస్తుంది, ఒక సైనికుడే వస్తాడు, అప్పుడు ఒకడి మీద 10 మంది అటాక్ చేయడం సులువు అవుతుంది. అందుకని వాళ్ళు సందులు ఇరుగ్గా పెట్టుని ఆడపిల్లలు ఏమైనా పూలు పెట్టుకొని ఎవరు పెళ్లి కాకముందు అసలు తయారవ్వకూడదు ఇక్కడ వాళ్ళకి. మనకి పెళ్ళైనా అవ్వకపోయినా అన్నప్రాసం అయినా మన నుంచి బొట్టు పెడతారు. బొట్టు ఘాటుగా అనేది సంప్రదాయం, హిందూ సంప్రదాయం కంపల్సరీ. అందేసిన అంటే మీ మత ప్రకారం మీరు పెట్టుకోకూడదు అంటే తప్ప అదర్వైజ్ ఆంధ్ర తెలంగాణలో పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా సరే బొట్టు ఘాటుగా మినిమం, మిగిలిన లిప్స్టిక్లు అవన్నీ అవి ఎవరి ఇష్టం వాడదు అనుకోండి. ఇక్కడ అసలు పెట్టుకోరు, పెట్టుకోకూడదు. పెళ్ళైన తర్వాతే అందంగా తయారు అంటే సౌందర్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చే కల్చర్ ఇక్కడ. సో ఈ పెళ్ళైన ముందు రోజు ఎలా ఉన్న పర్లేదు, పెళ్ళైన మర్నాడు నుంచి మటుకు బాగా సింధూరం పెట్టుకుంటారు, డార్క్ లిప్స్టిక్ వేసుకుంటారు, మేకప్ చేసుకుంటారు. బాహ్య సౌందర్యానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు ఇక్కడ. అపీరెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చూడటానికి ముందు మీరు అట్రాక్టివ్ గా కనిపించాలి, అట్రాక్టివ్ గా అట్లీస్ట్ మీతో మాట్లాడగలిగేలా మీలో మినిమం అపీరెన్స్ ఉండాలి, లేకపోతే వాళ్ళు అసలు ఎవరు పక్కవాడికి విలువ ఇవ్వరు. మినిమం మెయింటెనెన్స్ లో వీళ్ళకి ఏంటంటే కాస్త ఇస్త్రీ బట్టలు వేసుకోవడం, నల్లగని బట్టలు వేసుకోవడం, ఈవెన్ మీరు న్యూస్ పేపర్లో కొనుక్కోవడానికి వచ్చి కబాడీ వాళ్ళు ఉంటారు
వాడు కూడా సాధన వరకు అదనంటారు ఇన్షర్ట్ చేసుకుని షూస్ వేసుకుని వస్తారు. నాకు కొత్తలో చాలా ఆశ్చర్యం అంటే అన్ని అన్ని చేసేవాళ్ళు కూడా అంటే బాహ్య సౌందర్యం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు అంత సౌందర్యం కన్నా. మన సౌత్ కల్చర్ లో అంత సౌందర్యం సింప్లిసిటీకి ఇంపార్టెన్స్ ఇస్తాం. పెద్ద పెద్ద ఇస్రో సైంటిస్ట్ అవనండి, డిఆర్డిఓ డైరెక్టర్ అవనండి, చాలా సింపుల్ గా ఉంటారు మనకు. కానీ వాళ్ళ మేధా సంపత్తి ముందు మిగిలిన వాళ్ళంతా తిరగదు. పైగా వీళ్ళు పువ్వులు పెట్టుకున్నా గానీ ముడి వేసుకుని ఇలా గజ్రా లాగా పెట్టుకోవాలి. అంటే మన ఇళ్లలో పెద్దవాళ్ళు పెట్టుకుంటారు కదా ముడి వేసుకుని పువ్వులు అలా పెట్టుకోవాలి. ఇక్కడ ఇలా వేలాడేసుకునేలాగా అయితే జుట్టు తెరపోసుకోవాలి, లేకపోతే ముడి పెట్టుకోవాలి. వీళ్ళకి జడేసుకునే కల్చర్ లేదు. ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఫ్యాషన్ పాశ్చాత్య దాంట్లో మళ్ళీ డిఫరెంట్ బ్రేడ్స్ అని పిస్టేల్ అని ఫ్రెంచ్ వేసుకుంటున్నారు తప్ప అదర్వైజ్ నేను వచ్చేసరికి నాకు అదే ఆశ్చర్యం వేసేది. 20 ఏళ్ళ అమ్మాయి ముడి పెట్టుకుంటుంది, 40 ఏళ్ళ ఆవిడ ముడి పెట్టుకుంటుంది, 60 ఏళ్ళ పెళ్లిళ్ళు పేరెంటాలకి వెళ్తే మటుకు జుట్టు మొత్తం స్ట్రైట్ చేసి అందరు లూజ్ అవుతుంది. మన వైపు అందరు జుట్టు వదిలేస్తారు. మీరు ఇక్కడ ఒక కల్చర్ ని మీరు అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు మనల్ని ఎవరినైనా బ్యాక్ బైట్ చేయాలంటే అరే ఈమె మినిమం మేకప్ వేసుకోదు, ఇంత చదువుకుంది, ఇంత ఉద్యోగం చేస్తుంది, అరే కనీసం లిప్స్టిక్ కూడా వేసుకోకుండా బయటకు వెళ్తుందని ఇలాంటి బ్యాక్ బైట్స్ మన గురించి చేస్తూ ఉంటారు. ఇలాంటివి నేను విన్నాను. మొదట్లో బాగా ఎక్కువ ఉండేవి, బట్ ఇప్పుడు వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు మా వారి ఆఫీస్ లో సీనియర్ ఆఫీసర్లు, ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీస్, సెక్రటరీ ప్రిన్సిపల్ సారీ సైంటిఫిక్ రీసెర్చ్ ఆఫీసర్స్ చాలా మంది ఐఏఎస్ లు ఐఆర్ఎస్ వీళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ చాలా సింపుల్ గా ఉంటారు. సింపుల్ ఈ బెంగాల్ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ చీరలు కట్టుకుంటారు, బాబు పెట్టు లేకపోతే ముడి బొట్టు పెట్టుకుంటే పెట్టుకుంటారు, లేకపోతే లేదు వీళ్ళు పెళ్లి అయిన తప్ప పెట్టుకున్నా లేదా కంపల్సరీ లేదంట. అదంతా సింప్లిసిటీ అది, అంటే వాళ్ళ తలుపు లెవెల్ పెరుగుతుంది కొద్ది. ఆ మిగిలింది సామాజిక నార్మల్ ప్రజానికం అంటారా, ఎవరైనా ఉద్యోగం చేసి బయటకు వెళ్తారే ఆవిడ సింపుల్ అని అనుకోరు. బిల్కుల్ గవార్లు కొంచెం అంటే తొందరగా లూజ్ గా మాట్లాడేస్తారు. అంటే బిల్కుల్ తయారని ఆవిడ సింప్లిసిటీని అప్రిషియేట్ చేయడానికి చాలా కాలం పడుతుంది. అది సింప్లిసిటీ అనుకోరు, మనకి మినిమం తెలియదు వాళ్ళ కల్చర్ అనుకుంటారు. అవును మొదట్లో నాకు పెళ్ళి అని మేము ఒక ఇంట్లో అద్దెకి ఉండేవాళ్ళం. మా వారు వచ్చేసరికి ఆవిడ అలాగే ఆడి ఏంటి కొత్త పెళ్లి కూతురు నువ్వు లిప్స్టిక్ అయినా వేసుకోవా, నువ్వు సింధూరైనా పెట్టుకోవా. సింధూర్ నాకు పెట్టాలంటే ఇప్పుడు అలవాటు చేస్తున్నా, నాకు ఇష్టం వాడు సింధూరం పెట్టుకోవడానికి అభ్యంతరం. లిప్స్ కూడా నాకు నచ్చింది లైట్ షేడ్ అయితే వేసుకుంటాను, కానీ డార్క్ గా వేసుకోవాలి కంపల్సరీ వేసుకోవాలి అనేది అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఉండాలనుకుంటున్నాడు. అక్క అదేమి రూల్ కాదు, బట్ చెప్పనుగా ఇక్కడ వాళ్ళకి అట్రాక్షన్ ఆ బాహ్య సౌందర్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ద వే యు లుక్, హౌ యు లుక్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అరే ఢిల్లీ లాంటి ఇలాంటి సిటీలో ఉండి మీరు అసలు వర్కింగ్ మదర్ గా ఎలాంటి ఛాలెంజెస్ ని ఎదుర్కొన్నారు ఇద్దరు ఆడపిల్లల్ని పెంచడానికి? నేను అసలు ఆటోబయోగ్రఫీ రాయొచ్చు పిల్లల పెంపకం గురించి. మాట్లాడుకుంటూ ఉంటాము అందరికి తెలుస్తుంది ఇప్పుడు. ఇంకా ప్రతి మహిళ మా బాస్ అంటుండే ప్రైవేట్ లో ముందులో జాబ్ చేసినప్పుడు పద్మావతికి లైఫ్ పైన ఫిల్మ్ బనా సక్తే రోజ్ కూర్చున్న కూర్చు హర్డల్ అవుతాయని. నేను ప్రతి వర్కింగ్ ఉమెన్ మీద ఒక సినిమా తీయచ్చు సీరియల్ తీయచ్చు, కానీ హిట్ పద్మావతి సీరియల్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే అందులో అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ రోజే మీకు పని మంచి రాదు, ఆ రోజే పిల్లలు స్కూల్లో ఇంపార్టెంట్ మీటింగ్ పేరెంట్ టీచర్ మీటింగ్ పెడతారు, లేదా వాళ్ళకి ఇంపార్టెంట్ హోంవర్క్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ రోజు మీరు పొరపాటు కూడా ఆఫీస్ సెలవు పెట్టే ఛాన్స్ ఉండదు, అప్పుడే మీ ఇంటికి చుట్టాలు వస్తారు. ఇవన్నీ మేనేజ్ చేయడానికి మీకు సపోర్ట్ సిస్టమ్ ఉండదు. మెట్రో సిటీస్ లో మేజర్ హర్డల్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఉండదు. అన్ని వన్ మ్యాన్ ఆర్మీలో మీరే చేసుకోవాలి, ఇంట్లో మీరే చేసుకోవాలి, బయట మీరే ఎగ్గుకు రావాలి, మళ్ళీ ఇంటికి వచ్చి మీరే చేసుకోవాలి. ఈ చుట్టుపక్కల ఉండే ఏవో పిల్లలు, హస్బెండ్ ఇల్లు మెయింటెనెన్స్ ఇవన్నీ అన్ని మీరే చూసుకోవాలి. ఈ అన్ని మీరే చూసుకోవటంలో అందరినీ సంతోష పెట్టడంలో కొద్ది దుఃఖీ ఓ జాతే అంటారు హిందీ వాళ్ళు. సబ్కు ఖుష్ కనే చక్రమే కొద్ది దుఃఖీ ఓ జాతే. అలా ఆడవాళ్ళకి చాలా ఒక్కో రోజుని ఒక్కో రోజు సీరియల్ లాగా అంటే డైలీ సీరియల్ లాగా తీయచ్చు కదా ఒక్కో ఎపిసోడ్ అన్నమాట. చాలా చాలా సీరియల్ తీయచ్చు. ఒక దాంట్లో చాలా ఏళ్ళ క్రితం డాన్స్ కాంపిటీషన్ లో ఒక అమ్మాయి చేసి చూపించింది, అద్భుతం అనమాట. పొద్దున్న 6 గంటలకి 5 గంటలకు లేస్తుంది ఒక వర్కింగ్ ఉమెన్ లేచి, అంటే సినిమాలో కాబట్టి బాగా ఎక్కువ చూపించాడు. ఇప్పుడు మరి అంటే బేసిక్ పని మనిషి లాంటి అసిస్టెంట్స్ హౌస్ మేడ్ ఉంటే మీకు పర్వాలేదు. ఈ కరోనా టైంలో అంటూ మీరే తోముకుని ఇల్లు మీరే తుడుచుకుని, ప్లస్ ఇక్కడ విపరీతం డస్ట్ ప్రాబ్లం, ఫైన్ డస్ట్ ఇల్లంతా పడిపోతుంది. మీకు ఓపిక ఉన్నా లేకపోయినా మీరు అన్ని తొడవాల్సిందే. ఇంకా కాస్త ఇంట్రెస్ట్ ఉండి బ్లాక్ కలర్ ఫర్నిచర్ డార్క్ కలర్ తీసుకున్నారో అది మొత్తం డస్ట్ అంతా కడి క్లియర్ కనబడుతుంది. రోజు డస్టింగ్ చేసుకోవాలి, తుడుచుకోవాలి, తడిగుడ్డు పెట్టి తొడవాలి, అంటు తోముకోవాలి, వంట చేసుకోవాలి, డబ్బాలు పెట్టుకోవాలి, ఈ పిల్లల్ని క్రచ్లో దింపుకోవాలి,
మళ్ళీ పరుగులు ఉడుకులు పెడుతూ బస్సులు ఆటోలు మెట్రోలు ఏవో ఒకటి ఎక్కి ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్ నుంచి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ పిల్లల్ని క్రచ్ నుంచి ఇవన్నీ కలెక్ట్ చేసుకోవాలి, కూరలు పాలు లాంటివి కొనుక్కోవాలి, మళ్ళీ ఇళ్ళకి వస్తూనే వాళ్ళ హోంవర్క్లు వాళ్ళ ప్రాజెక్టులు ఇవన్నీ చేయించాలి. మళ్ళీ రాత్రి మన్నాడికి ప్రిపరేషన్, మళ్ళీ బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి, షూ పాలిష్ చేసుకోవాలి, మనాడు తండ్రి ఎలా తయారవాలి ఆ బట్టలు రెడీ చేసుకోవాలి, పిల్లల్ని రెడీ చేయాలి, స్నాక్స్ కానీ డబ్బాలు కట్టుకోవాలి, మనాడు ప్రిపేర్ పడుకోవాలి. మళ్ళీ పొద్దున ఆరుకుని మళ్ళీ సేమ్ స్ట్రగుల్, అంటే 24 hours క్లాక్ అనమాట. ఆ ఇందులో హస్బెండ్స్ ఏం చేయాలంటే చాలా మంది హెల్ప్ చేస్తారు, చాలా మంది 90% ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు బాగానే హెల్ప్ చేస్తున్నారు. మిగిలింది ఎవరి వాళ్ళ అదృష్టం, వాళ్ళ 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 తాలూకు కుకింగ్ మనం అనుకున్నాం కదా. వర్కింగ్ మదర్ లైఫ్ స్టైల్ మీద మనం ఒక వీడియో చేద్దాం అనుకున్నాం కానీ అది మనం ఇంప్లిమెంట్ చేయలేకపోయాము, బట్ చూడాలి ఇంకా ముందు ముందైనా. అయితే మీరు డిఫరెంట్ వర్కింగ్ ఉమెన్స్, ఇప్పుడు బీపీఓస్ లో పనిచేసే మదర్ తాలూకు లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, టీచర్ ఒక లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, కార్పొరేట్ వాళ్ళు ఒకలా ఉంటుంది, ప్రొఫెషనల్స్ ఒకలా ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజెస్ లో మీ కెరియర్ ని మీ లైఫ్ స్టైల్ కి అనుగుణంగా మీరు చూస్ చేసుకోగలిగితే కనుక యూ విల్ బి ది లక్కీ వన్. లైక్ టీచర్స్ అనుకోండి, ఇక్కడ సింగిల్ సెషన్ స్కూల్స్, పొద్దున్న మీరు ఒక గంట ముందు ఎక్స్ట్రా లేచి కొంచెం హర్డల్ చేస్తే 2 o'clock ఇల్లు చేరిపోతారు, మీ పిల్లల్ని మీరు చూసుకోవచ్చు, మనాడి ప్రిపేర్ అవ్వచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. సో పర్వాలేదు, కొంచెం వెసులుబాటుగా ఉంటుంది. సో మిగిలిన ప్రొఫెషన్స్ అంటారా, వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి కొంచెం ప్రొఫెషన్ బట్టి. అయితే అసలు మీరు విమెన్ కి ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి? ఇన్ని హర్డల్స్ చూసారు, ఎన్నో ఛాలెంజెస్ చూసారు మీరు, ఇది నా లైఫ్ తాలూకు పాలసీ. నువ్వు బతుకు, పక్కవాణి బతకని, నీ అనవసరమైన కామెంట్లతో నువ్వు ఎంకరేజ్ చేయపోయినా పర్లేదు, డిస్కరేజ్ చేయదు. నీకు తెలియకుండా ఏ పరిజ్ఞానాన్ని పక్కవాడి మీద వద్దు. కాస్త అందంగా తయారై బయట, ప్రతి మగువ సక్సెస్ కి కారణం అందం కాదు, అలాగే అందంగా ఉన్న ప్రతి వాళ్ళు సక్సీడ్ అయిపోలేదు. కొందరి అందానికి కారణం వారి విజయాన్ని, కొందరి విజయానికి కారణం వారి అందం అయితే, కొందరి అందమే వాళ్ళ విజయానికి కారణం. మిస్ ఇండియా ఉందనుకోండి, ఆవిడ అందమే ఆవిడ సక్సెస్ కి కారణం. కానీ ప్రతి అందంగా ఉన్న అమ్మాయి సక్సీడ్ అయిపోతుందని లేదు, అద్దంలో ఎవరి మొహం వాళ్ళు చూసుకుని. ఈ కాలం పిల్లలకి ఎస్పెషలీ నేనైతే అనుకుంటుంది, ఈ సినిమాలు టీవీల ప్రభావం ఎలా ఉందంటే, సినిమా ఎస్పెషలీ నాకు అస్సలు కొంచెం దాని ఏంటారు మనసుకు తీసుకోలేకపోయిన విషయం ఏంటంటే, తెలుగు సీరియల్స్ లో చాలా ఈవెన్ హిందీ సీరియల్స్ అయినా సరే, ఒక లో మిడిల్ క్లాస్ అమ్మాయిని ఎక్కడో హై క్లాస్ లో ఉన్న జమీందార్ గారు అబ్బాయో ఎవరో చూసి చేసేసుకుంటారు. ఆ తర్వాత ఈ అమ్మాయి అత్త అగచాట్లు పడుతుంది, వాళ్ళందరినీ మార్చడానికి ట్రై చేస్తూ, లేకపోతే తనే కష్టపడిపోతూ, లేదు అందరినీ చంపేస్తూ, లేకపోతే పావులుగా మారిపోతుంది. ఇలా అర్థం లేని ఆలోచన ఉన్న సీరియల్స్ కన్నా నేటివిటీ దగ్గరగా యాక్చువల్ ఒక వర్కింగ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, నువ్వు రేపు ఉద్యోగానికి వెళ్తే నువ్వు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, అలాగే నువ్వు డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఎంచుకుంటే బాట్ హర్డల్స్ నువ్వు ఎలా మీట్ అవుతావు, అలాంటివన్నీ తీసి చూపించుకో. ఇట్ విల్ బి ఎన్ ఇన్స్పిరేషన్ పిల్లలకి తెలుసుకోవడానికి. డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నాయి, మన చిన్నప్పుడు ప్రతి ఆడపిల్ల టీచర్ అవ్వాలి, టీచర్ అయితే ఉద్యోగం, మిగిలిన ఉద్యోగం చేయించేవాడు కదా, అలాంటిదేం లేదు. ఇప్పుడు మీడియాలో మీలో ఎదుగుతున్న వాళ్ళు బోల్ మంది ఉన్నారు, అసలు మీడియా అంత పెద్ద ప్రపంచం, అందులో పంపించడానికి ఇప్పటికీ భయపడుతున్నారు. ఎందుకు? అవేర్నెస్ లేక, సగం చూపించేవి జరుగుతున్నవి, సగం జరగనివి లేనిపోయి చూపిస్తూ ఉంటారు. అలా కాకుండా వాస్తవానికి దగ్గరగా ఉండేవి చూపించాలి. అలాగే బయటికి వెళ్ళిన ఆడపిల్లలకి మేము చాలా అపురూపంగా పెంచుతున్నాం, మా అమ్మాయి పెన్సిల్ కావాలన్నా మా అబ్బాయి తెచ్చి ఇచ్చేస్తాడు, మేము అసలు మా అమ్మాయిని అడుగు బయట పెట్టినా, మేము ఎంతో సెక్యూర్డ్ గా చూసుకుంటా ఉంటాం. 99.9% ప్రతి తల్లి అదే ట్రై చేస్తుంది, అమెరికాలో ఉన్నా, అనకాపల్లిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే. కానీ నువ్వు ఏ రోజున లేకపోతే తనంతా తన పెన్సిల్ తెచ్చుకోవడానికి బయటికి వెళ్తే తన సర్వైవ్ అయ్యి తిరిగి రాగలగాలి, అది నేర్పాలి పిల్లలకు, అది కంపల్సరీ. నువ్వు అపురూపంగా పెంచడం బాగుంటుంది, కానీ అపురూపం జన్మంతా ఒకసారి చేయలేకపోతావు, ఒకసారి అమ్మ నాన్న కూడా ప్రతి చోటకి వెళ్ళలేకపోతారు, అప్పుడు వాళ్ళంతా వాళ్ళు వెళ్ళి చేసుకోవాల్సిన రోజున వాళ్ళు భయపడకూడదు, ధైర్యంగా పరిస్థితులు ఎదుర్కోగలగాలి, దాని తగ్గట్టుగా ఆడపిల్లని ప్రిపేర్ చేయాలి, అది నా ఉద్దేశం. పద్మావతి దేవి గారి గురించి చెప్పాలంటే, నాకు తెలిసిన పద్మావతి దేవి గారు, కాలర్ ట్యూన్ పద్మావతి దేవి గారి గురించి, హార్డ్ వర్కింగ్ విమెన్, లవ్లీ మదర్, సపోర్టింగ్ ఫ్రెండ్, టాలెంటెడ్, అలాగే నేను గమనించినంత వరకు మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ, జనరల్ నాలెడ్జ్ ఎక్కువ, ప్రతిదీ తెలుసుకోవాలనే తపన ఎక్కువ, ఇలాంటివి చాలా ఉన్నాయి. అయితే మీకు గుర్తుందా అసలు మన ఇద్దరు పరిచయం ఎలా జరిగింది అనేది? చాలా బాగా గుర్తుంది. ఆంధ్ర భవన్ లో ఏపీ భవన్ వాళ్ళు సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా చేస్తున్నారు, మా అసోసియేషన్ నన్ను సెలెక్ట్ చేసి లైవ్ మ్యూజిక్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయండి, మీరు కంపల్సరీ. నేను ఏజ్ ఇప్పుడు ఏంటండి పార్టిసిపేషన్ అన్ని అయిపోయి వీలైతే జడ్జిగా వెళ్ళాలి కానీ జోక్ చేశాను.
లేదు అండర్ 40 తక్కు కూడా తీసుకుంటున్నారు మీరు వెళ్ళండి వెళ్ళండి అని వాళ్ళు ఎంకరేజ్ చేసి పంపించారు. సరే నేను వచ్చేసరికి స్టేజ్ మీద ఒక అమ్మాయి మాట్లాడుతుంది చక్కచక్క, పక్కన ఒక మేల్ యాంకర్ కూడా ఉన్నాడు బట్ అతని గురించి ఎక్కడ వినిపించట్లేదు నాకు. అంత తర్వాత తెలిసింది ఏంటంటే ఆ మేల్ యాంకర్ హోస్ట్ అతనే లీడ్ అసలు, ఈ అమ్మాయి సపోర్ట్ గా వచ్చింది. బట్ ఈ మధ్య కాలంలో ఫ్రాంక్లీ నేను ముఖపరిచయం మీ ముఖం మీద కూడా చాలా సార్లు అంతకుముందు చెప్పానేమో, ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను, ఈ కాలంలో ఏ టీవీ యాంకర్ గాని సినిమా హీరోయిన్స్ గాని వీళ్ళెవ్వరికి లేనంత స్పష్టత, భాష మీద పట్టు, డిక్షను, చక్కటి ఉచ్చారణ, స్మైలింగ్ ఫేస్ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్, తత్తర పడకుండా చక్కగా మాట్లాడేది స్వరూప పొట్లపల్లే. నేను చూడగానే ఇంప్రెస్ అయింది ఆ విషయానికి. నా అంతటా నేను ఇనిషియేటివ్ తీసుకుని ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించడం కానీ ఫ్రెండ్షిప్ చేయడం కానీ తచ్చుకుడు ఇప్పటిదాకా అవసరం రాలే, ఆటోమేటిక్ గా ఎక్కడికైనా ఫ్రెండ్స్ అయిపోతారు చిన్నప్పటి నుంచి స్కూల్ కాలేజ్ నుంచి. అలాంటిది నేను వెతికి ఆ అమ్మాయి ఎవరు కనుక్కుని నేను నన్ను ఆ గ్రూప్ లో చేర్చండి అని అడిగి అక్కడి నుంచి మీ నంబర్ తీసుకుని మీకు టెక్స్ట్ చేశాను, మీకు గుర్తుందో లేదో, మీ ఉచ్చారణ చాలా బాగుంటుంది, మీ యాంకరింగ్ చాలా బాగుంది, చాలా బాగా చేశారని చెప్పి. ఆరు అప్పుడు సింగర్ బేబీ ఎవరిని పిలిచారు, ఆ తర్వాత మీ ఫోటోలో చూసి ఆ తర్వాత పరిచయం పెరిగింది, అది వేరే విషయంగా. బట్ ఇట్స్ ట్రూ ఫ్రమ్ దిల్సే చాలా బాగా ఈ కాలంలో అసలు ఇట్లా చక్కటి ఉచ్చారణ విని కొన్నేళ్ళు అయిపోయింది అసలు అన్నమాట. అవును నాకు మీ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది అనమాట, మీరు మీరు పరిచయం చేసుకున్నారు చాలా బాగుంది మీ యాంకరింగ్ అని చెప్పారు సంక్రాంతి తర్వాత 2019 తర్వాత అనమాట. బాగుంది అంటే నాకు ఏంటంటే ఆ మెసేజెస్ లోనే మీ ఫ్రెండ్లీ నేచర్ నాకు చాలా నచ్చింది. నేను అనుకున్నాను మీరు కాల్ కూడా చేశారు నాకు, మనం మెసేజ్ చేస్తూ ఉండగానే చాట్ చేస్తుండగానే కాల్ చేశారనమాట. కాల్ చేసిన తర్వాత నేను మీ వాయిస్ అది విని ఆ నా ఏజ్ అనేసి, అంటే ఇప్పుడు కూడా అయ్యో మీరు చిన్నవారే నా ఏజ్ అనుకుని నేను మిమ్మల్ని పేరు పెట్టి, మీరే చెప్పినట్టున్నారు పేరు పెట్టి పిలవండి వెనక గారు అదేం అక్కర్లేదు అని చెప్పేసి నేను కూడా నిజమే అబ్బా అవును చిన్న ఏజ్ లాగే ఉన్నారు పద్మ అని పిలుద్దామని. తర్వాత మనం ఎప్పుడో ఇలా ఫేస్ టు ఫేస్ నేను చూసినప్పుడు మిమ్మల్ని నేను కొంచెం నాలుగు ఖర్చుకున్నాను అనమాట, కొంచెం అరే ఏంటి నేను కొంచెం పెద్ద ఆవిడ కదా, నేను కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా నేను ఏమన్నా పద్మ అని పిలుస్తున్నానా, నేను కరెక్టేనా అని కొంచెం నాకు ఏంటో గిల్టీనెస్ వచ్చింది. బట్ మీరు ఎప్పుడు దాన్ని రానివ్వలేదు, ఓ ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తూ అసలు ఎప్పటికప్పుడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీతో పాటు ఉంటే నవ్వుతూ అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్, మనం ఇంతకుముందు ఆ కిట్టీ పార్టీస్ అవి ఇవి మనం కలుసుకునే వాళ్ళం, ఆ ఒక్కరోజు కూడా అందరం దాదాపు మన దాంట్లో ఉన్న అందరూ వర్కింగ్ విమెన్ కనీసం ఓకే హౌస్ వైఫ్స్ అయినా కానీ వాళ్ళు చాలా బిజీగా ఉండేవాళ్ళే. అలాంటిది మన కోసం మన అంటే మీరు ఇచ్చిన అడ్వైస్ కూడా ఐ థింక్ ఇది మనం అందరం ఒక రోజు కలిసేలాగా మంత్లీ వన్స్ అయినా మనం ఒక కిట్టీ పార్టీ లాంటిది పెట్టుకుందామని, ఆ ఒక్కరోజు నెలలో ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం మీతో ఉంటే ఎంత బాగుండేదో అనమాట. తర్వాత కాలేజ్ ట్యూన్ తర్వాత మీ ఇంటర్వ్యూలు అది ఇది చాలా సార్లు అనుకున్నాను, అది ఇప్పటికీ ఇలా కుదిరింది. ఎక్కడ మీ అవసరం ఉందంటే అక్కడ వాలిపోతుంటారు, మీ వాయిస్ రైజ్ చేస్తూ ఉంటారు. నిర్భయ టైంలో కూడా ప్రొటెస్ట్లు చేశారు, ఈ మధ్య కాలంలో దిశ ఇన్సిడెంట్ లో కూడా మీరు ప్రొటెస్ట్లలో పాల్గొన్నారు, అది నాకు కూడా బాగా తెలుసు. ఒకవైపు మళ్ళీ స్టేజ్ హోస్ట్లు చేస్తూ ఉంటారు, చాలా కార్యక్రమాలకి మీరు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు ఢిల్లీలో. మళ్ళీ ఇంకొక వైపు వాయిస్ ఓవర్లు చెప్తూ ఉంటారు, డబ్బింగ్స్ చెప్తూ ఉంటారు, మళ్ళీ వర్కింగ్ మదర్ మీరు ఆఫీస్ వెళ్తూ ఉంటారు, వీటన్నిటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు అసలు? అందరిలాగే there is a way అని ఒక ఇంగ్లీష్ ప్రొవర్బ్ ఉంది, మీకు ఇష్టమే అనుకోండి అన్ని బాగానే ఉంటాయి, ఇష్టపడి కష్టపడాలి అనేవారు మా నాన్నగారు. ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి 6 గంటల సేపు అట్ ఏ టైం ఆపరేషన్ చేస్తారు, 6 గంటలు ఆపరేషన్ చేశాను కాబట్టి నేను రెస్ట్ ఇచ్చుంటాను, నెక్స్ట్ పేషెంట్ చూడను అనడానికి లేదు, కానీ అతను ఇష్టపడి కష్టపడతారు. అలా మనకి ఇష్టమైన పని ఏదైనా మనం చాలా ఇష్టంతో చకచకా చేసేస్తాం. అలా నాకు మొదటి నుంచి ఈ వ్యాఖ్యానం చేయటం కానీ న్యూస్ రీడర్ల న్యూస్ చదవటం కానీ అలాంటివన్నీ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, ఆ తర్వాత వయసు వచ్చిన తర్వాత వాటిని కొంచెం కొంచెంగా మాడిఫై చేసుకుంటూ వచ్చాను. ఇంకా వర్కింగ్ ఉమెన్ అవ్వటం మదర్ ఇవి బ్లెస్సింగ్స్, అవి ఇట్స్ ఎ బూన్, సో అవి చేస్తూ మీరు ఇంటగలిసి రెచ్చగలవన్నారు, మీ బేసిక్ బాధ్యతలు మీరు నిర్వర్తిస్తూ మీరు ఎక్స్ట్రా చూపించగలిగితే మిమ్మల్ని ఎప్రిషియేట్ చేస్తారు, కానీ మీరు అసలు వదిలేసి మిగిలిన ప్రపంచం అంతా చేయించుకొస్తారంటే ఎవ్వరూ మెచ్చుకోరు. అందుకని ముందు దాన్ని చేసిన తర్వాతే మిగిలిన చేయాలనుకుంటాను, మిగిలిన ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ గా టైం అడ్జస్ట్ అయిపోతుంది. మోస్ట్లీ వీకెండ్స్ లో మాత్రమే ఈ వ్యాఖ్యానం కానీ ప్రోగ్రామ్ హోస్ట్ చేయడం కానీ చేసుకుంటాను మా అసోసియేషన్ వాటితో, ఎస్పెషల్లీ విమెన్స్ డే, ఇంటర్నేషనల్ విమెన్స్ డే కండక్ట్ చేయడం అవన్నీ కూడా మా ఆఫీస్ లో కూడా చాలా వాటి చేస్తాను, బయట అసోసియేషన్స్ లో వాటిలో కూడా చేస్తుంటాను. ఇదొక నీ వాయిస్ ఓవర్ రికార్డింగ్ అనేది నాకు నా ప్యాషన్ కాబట్టి ఆటోమేటిక్ నేను ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత కానీ వీకెండ్స్ లో అని ప్లాన్ చేసుకుంటాను. మోస్ట్లీ 8 o'clock అలా మాక్సిమం ఇంటికి చేరగలిగేలా అనమాట, అందు లోపల అయితే మాత్రం చేస్తాను, అంతకంటే బియాండ్ అయితే చేయను.
కవిత ఒకటి రాశాను, ఒక కవిత ఉంది. చిన్నప్పుడు బాగా రాసేదని ఈ మధ్య మాకు తెలియదు. ఈ మధ్యనే ఆశ నిరాశల మధ్యలో చాలా ఊగిసలాడుతున్నాం. ప్రస్తుతం ప్రపంచం అంతా ఆశ మీదే నడుస్తుంది. ఆశతోనే మన అందరం కూడా ముందుకు వెళ్ళాలి. మళ్ళీ బాగుంటుంది, ప్రపంచం అంతా నార్మల్ మనుషులు అయిపోతాం, మనందరం ఒకళ్ళకి ఒకళ్ళు వెళ్తాం, ఇంటి చుట్టుపక్కల వస్తూ ఉంటారు, మనం బంధువులకి వెళ్తాం, పెళ్లి పేరెంటాలు ఎంజాయ్ చేస్తాం. ఇవన్నీ ఇవన్నీ హోప్ ఆశ మీదే ప్రపంచం నడుస్తుంది. ఆశకి సంబంధించి ఒక చిన్న కవిత, నా వంతు ప్రయత్నం. ఆశావాదిగా ఉంటే తప్పు లేదు, అవకాశవాదిగా ఉంటే ఒప్పు లేదు, నిరాశావాదిగా ఉంటే మెప్పు లేదు, ఆశారహితవాదిగా ఉంటే ముప్పు లేదు, కానీ ఆచరణ సాధ్యం కాదు. అందుకే ఆకాశంలో జాబిల్ని అందుకోవాలనే ఆశ లేదు, అందరాని ఫలాలను పొందాలనే ఆశ అసలే లేదు, అందరాలు ఎక్కాలనే ఆశ అంతకన్నా లేదు, కానీ అందరిలో ఒక్కరిగా మిగిలిపోవాలనే ఆశ లేకపోలేదు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ పద్మావతి దేవి గారు. నిజంగా మీరు వర్కింగ్ మదర్, చాలా బిజీగా ఉంటారు, నాకు తెలుసు మీ షెడ్యూల్ ఏంటో. అయినా కానీ నేను అడగగానే నా కోసం ఇలా టైం స్పెండ్ చేసినందుకు, మీ వాల్యుబుల్ సజెషన్స్ చాలా ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. లవ్ ద లైఫ్ తెలుగును సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ గనక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.